పర్టికులర్ ఒకళ్ళ గురించి చెప్పాలి అంటే దీప అమ్మాయికి విపరీతమైన సానుభూతి జనాల్లో. నా విషయంలో అమ్మాయి గురించి నా విషయంలో చాలా కోపం ఉంది. ఇలాగే రోడ్డు మీద ఒక షూటింగ్ చేస్తా ఉంటే ఒక ఆవిడ వచ్చేసి సీరియస్ గా అంటే వేరే సీరియల్ షూట్ చేస్తున్నాను వెహికల్ లో కూర్చుని ఉన్నాను, ఆవిడ వచ్చేసి సడన్ గా తిట్టడం మొదలుస్తా, అసలు ఏం పోయే కాలం వచ్చింది, దాని వెనకాల తిరుగుతావేంటి, పెళ్ళాన్ని వదిలేసి అంటే నేను సడన్ కనెక్ట్ అవ్వాల దాన్ని దీన్ని అంటుంది, ఎవరిని వదిలేసి ఎవరి వెనకాల తిరుగుతున్నాను అని నాకు రియలైజ్ అవ్వడానికి ఒక హాఫ్ మినిట్ పట్టింది. సో దెన్ అంటే అంత రిలేట్ అయిపోయి ఆ ముందు రోజు ఎపిసోడ్ చూసి తిడుతున్నా అనమాట, ఎప్పుడు ఆ అమ్మాయి వెనకాల తిరుగుతూ ఉంటావు, పెళ్ళం మాట్లాడేవు, నమ్మవు నువ్వు అసలు అది ఇది. సో అంటే అలాంటి విన్నప్పుడు కొంచెం షాక్ అవుతాం, కానీ పర్టికులర్ ఒకళ్ళ గురించి చెప్పాలి అంటే దీప అమ్మాయికి విపరీతమైన సానుభూతి జనాల్లో. నా విషయంలో అమ్మాయి గురించి నా విషయంలో చాలా కోపం ఉంది. ఇలాగే రోడ్డు మీద ఒక షూటింగ్ చేస్తా ఉంటే ఒక ఆవిడ వచ్చేసి సీరియస్ గా అంటే వేరే సీరియల్ షూట్ చేస్తున్నాను వెహికల్ లో కూర్చుని ఉన్నాను, ఆవిడ వచ్చేసి సడన్ గా తిట్టడం మొదలుస్తా, అసలు ఏం పోయే కాలం వచ్చింది, దాని వెనకాల తిరుగుతావేంటి, పెళ్ళాన్ని వదిలేసి అంటే నేను సడన్ కనెక్ట్ అవ్వాల దాన్ని దీన్ని అంటుంది, ఎవరిని వదిలేసి ఎవరి వెనకాల తిరుగుతున్నాను అని నాకు రియలైజ్ అవ్వడానికి ఒక హాఫ్ మినిట్ పట్టింది. సో దెన్ అంటే అంత రిలేట్ అయిపోయి ఆ ముందు రోజు ఎపిసోడ్ చూసి తిడుతున్నా అనమాట, ఎప్పుడు ఆ అమ్మాయి వెనకాల తిరుగుతూ ఉంటావు, పెళ్ళం మాట్లాడేవు, నమ్మవు నువ్వు అసలు అది ఇది. సో అంటే అలాంటి విన్నప్పుడు కొంచెం షాక్ అవుతాం, కానీ